స్వామి ఆయనే పంపిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనము రెండవ అధ్యాయం 4 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. సో మొదటి అధ్యాయం మొత్తం కూడా ప్రియవ్రతి యొక్క చరిత్ర. సో ప్రియవ్రతి ఏ విధంగా ముక్తి మార్గంలోకి వెళ్ళారు, భౌతికంగా ఉండి కూడా ముక్తిని ఏ విధంగా సాధించారు అనేటువంటి విషయాన్ని మనం చూసాము. తర్వాత ప్రియవ్రతి యొక్క పుత్రుడైనటువంటి అగ్నిద్రుడు యొక్క చరిత్ర మనం రెండవ అధ్యాయంలో స్టార్ట్ చేసుకున్నాం. అగ్నిద్రుడు కొంచెం భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి, కర్మకాండంలో ఉన్నటువంటి వ్యక్తి. మరి అంత గొప్ప ప్రియవ్రతుడికి మరి ఇలాంటి కర్మకాండ రతుడైనటువంటి వ్యక్తి ఎలా పుట్టారు అనేటువంటిది కూడా మనకు ఒక అనుమానం రావచ్చు. మామూలుగా అగ్నిద్రుడు మామూలుగా అయితే ముక్తి పదంలో ఉన్నటువంటి వ్యక్తి, భగవంతుడి ఆజ్ఞగా భౌతికంగా కొంతకాలం ఉండి కూడా మళ్ళీ ముక్తి మార్గంలోకి వెళ్ళగలిగారు. ఎందుకంటే ఆయన భౌతికంగా ఉన్నంత కాలం కూడా ఆయన భక్తి యోగంలోనే ఉన్నాడు కాబట్టి. మరి ఆ భౌతికంగా ఉన్నటువంటి సమయంలో అగ్నిద్రుడు పుట్టాడు. అయితే అగ్నిద్రుడు బహుశా ఎలాంటి పుత్రుడు అయి ఉండొచ్చు అనేటువంటి దానికి ప్రభుపాదుల వారు కొంచెం వివరణ ఇచ్చారు. ఎందుకు అనంటే మరి ఇప్పుడు ఉన్నది భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో ఉన్నాడు, ఇంకొకటి తనకు కోరికలతోటి యజ్ఞాలు చేయటం, కోరికలతోటి తపస్సులు చేయటం, కోరికలతోటి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవటం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఒక భక్తుడు చేసేటువంటి పని కాదు, శుద్ధ భక్తులు అసలే చేయరు అలా. మరి అగ్నిద్రుడు అలా చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి ఒక పుత్రుడు జన్మించాలి అనంటే తల్లిదండ్రులు కామం వల్ల జన్మించినటువంటి వ్యక్తి అయితే ఇలా పుడతారు. అంటే తల్లిదండ్రులకి పుట్టినటువంటి వ్యక్తులు అంటే తల్లిదండ్రులు కామం వల్ల ఒకవేళ పుత్రులు జన్మిస్తే ఇలాంటి కోరికలతోటే వీళ్ళు జన్మిస్తారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అంటే బహుశా ఈయన గర్భధారణ సంస్కారం ద్వారా జన్మించలేదు. ఏ విధంగా అయితే వైదిక సంస్కృతిని అనుసరించి సంతానాన్ని ఎలా కనాలో అలా జరగలేదు, అది పొరపాటున జరిగి ఉండొచ్చు. సో అందుకని అగ్నిద్రుడికి అలాంటి ఒక గుణాలు అనేటువంటివి కూడా ఉండడం అనేటువంటిది జరిగింది. హలో. అయితే అగ్నిద్రుడు తనకున్నటువంటి కోరిక ఏమిటి అంటే గొప్ప సంతానం కావాలి, సంతానం ఉంటే తను పితృలోకాలకి వెళ్ళొచ్చు. పితృలోకాలు అనేటువంటివి ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వ్యక్తులు పితృలోకాల్లోకి వెళ్తారు. మరి పితృలోకాల్లోకి వెళ్ళాలి అంటే కర్మ మన శ్రాద్ధ కర్మలు చేసేటువంటి పుత్రుడు కావాలి. సో నువ్వు మంచిగా పుణ్యాలు చేస్తూ నీ పుత్రుడు కనుక మీకు శ్రాద్ధ కర్మలు చేస్తే పితృలోకాలకి వెళ్ళిపోవచ్చు. పితృలోకాలంటే సుమారుగా దేవతాలోకాలతో సమానమైనటువంటి సుఖ సంతోషాలు అక్కడ కూడా ఉంటాయి. ఈ పితృలోకం అనేటువంటిది యముడి యొక్క లోకానికి దగ్గరగా ఉన్నటువంటి లోకం, అందుకనే యమరాజు ఈ పితృలోకానికి కూడా అధిపతి. సో ఇలాంటి ఒక పితృలోకంలోకి వెళ్ళాలి అనేటువంటిది ఆయన కోరిక. ఇది భౌతికమైనటువంటి కోరిక, ఎందుకంటే పితృలోకం భౌతికమైనటువంటి లోకాల్లో ఒక లోకమే కాబట్టి భౌతికమైనటువంటి లోకాల్లోకి వెళ్ళి సుఖ సంతోషాలని అనుభవించాలి అని కోరుకోవడం అనేటువంటిది భౌతికమైనటువంటి కోరిక. అలా అనుభవించేటువంటి కోరిక కూడా ఎంతకాలము అని అంటే వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం యొక్క పుణ్యం తరిగేంత వరకు అక్కడ ఉంటారు. సో మనకి భగవద్గీతలో కూడా అదే ఒక శ్లోకంలో వస్తుంది, క్షీణే పుణ్యే అనేటువంటి శ్లోకం ఒకటి వస్తుంది. అందులో ఏమవుతుంది అంటే మనం ఎంతకాలం మనం దేవతాలోకాల్లో ఉండగలము అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యం తరిగేంత కాలం. 5-star హోటల్లో మన దగ్గర జేబులో డబ్బులు ఉన్నంత కాలం ఎలా అయితే ఉండగలుగుతామో అలా మన జేబులో పుణ్యం ఉన్నంత కాలం స్వర్గలోకాల్లో ఉండొచ్చు. సో ఆ తర్వాత స్వర్గలోకాల నుంచి మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సిందే, జంతువుగాను లేకపోతే అదృష్టం బాగుంటే మనిషిగాను వచ్చి మళ్ళీ కర్మలు చేసి మళ్ళీ శుద్ధి చేసుకొని మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళేటువంటి ఒక అవకాశాన్ని మనం సృష్టించుకోవాలి. అంటే ప్రభుజీ చిన్న డౌట్, అంటే ప్రభుజీ ఇప్పుడు పితృలోకాలకు వెళ్ళినా మళ్ళీ పుణ్యం అయిపోయినాక కిందికి వచ్చేయాల్సిందే. అవును మాతాజీ, ఎస్. పితృలోకాలు కూడా భౌతిక లోకాల్లో భాగమే. భౌతిక లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ యొక్క పుణ్యమో పాపమో ఫలాలు అంతరించేంత వరకు ఉంటారు ఆ లోకంలో. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ నరక లోకాలకు వెళ్తారు. అంటే
మనకంటే కింద ఉన్నటువంటి లోకాలకి. ఓకే, అయితే ఆ కోరికతోటి ఈయన ఈయన ఎక్కడికి వెళ్ళారు, మందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. సో మందర పర్వత గుహలో ఆయన కూర్చొని తపస్సు చేస్తున్నారు. సో మరి బ్రహ్మదేవుడిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నారు. సో బ్రహ్మదేవుడిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నప్పుడు మరి ఈయన దగ్గరికి బ్రహ్మదేవుడు ఒక అప్సరసను పంపించడం అనేటువంటిది జరిగింది. ఏం పేరండి అప్సరస పేరు? పూర్వచిత్ర. ఎస్. సో ఈ అప్సరసను పంపించడం అనేది జరిగింది. అంతవరకు మనం చదువుకున్నాం కథ అది. సో ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి కథ అది. సో ఈ ఈ అగ్నియుద్ధుడి దగ్గరికి పూర్వచిత్తిని పంపించడం అనేది జరిగింది. అప్పటికి ఈయన తపస్సులోనే ఉన్నారు. పూర్వచిత్తి అక్కడికి వచ్చేసింది అనమాట, ఈయన తపస్సు చేసేటువంటి ప్రదేశానికి. సో నాలుగవ శ్లోకం వరకు అది చదువుకున్నామండి. ఐదవ శ్లోకం ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. సులలిత గమన పద విన్యాస గతి విలాసాయాశ్చానుపదం కణకణాయ మాన రుచిర చరణాభరణ నరదేవ కుమారః మీలితనయ నలిన ముకుల యుగలమీషద్ధి కచయ్య వ్యచష్ట నాలుగోది చదవాలి కదా ప్రభుజీ. హరికృష్ణ నాలుగోది చదవాలి కదా ప్రభుజీ. కాదా, నాలుగు అయిపోయింది మాతాజీ. ఓకే, శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పూర్వచిత్తి ఆ రీతిగా సుందరమగు పద విన్యాసముతోనూ హావభావ ప్రకటముతోనూ చరించుచుండగా ఆమె కాలి నూపురములు అడుగడుగున గల్లు గల్లుమని రోగసాగినవి. రాకుమారుడగు అగ్నిద్రుడు అర్ధ నిమీలిత నేత్రములతో యోగ సాధన చేయుచు ఇంద్రియములను నిగ్రహించిన వాడయ్యును. తన నయన కమలములతో ఆమెను చూడగలిగి ఉండెను. గాజుల గలగలలు చెవి సోకినంతనే అతడు కన్నులు కొద్దిగా తెరచి ఆమె అత్యంత చేరువలో ఉన్నట్లుగా గాంచెను. సో ఈయన తపస్సు చేస్తున్నారు. యాక్చువల్గా తపస్సు ఎప్పుడు ఫలిస్తుందండి? సమాధి స్థితికి వెళ్ళినప్పుడు ఫలిస్తుంది. సమాధి స్థితికి వెళ్ళడం అంటే ఏమిటి? మనం అంతరంలోకే చూడగలగాలి. బాహ్యంగా ఏం జరుగుతుంది అనేటువంటిది మనకి అర్థం కాకుండా ఉండాలి. అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే తపస్సులో పూర్ణత్వాన్ని పొందగలుగుతాడు. తపస్సు ద్వారా ఆయన పొందాల్సినటువంటి జ్ఞానస్థితికి వెళ్ళగలుగుతాడు. అంటే తపస్సులో కూడా పూర్ణత్వం వచ్చినప్పుడు భక్తుడు అవుతాడు. అంటే ఇప్పుడు అష్టాంగ యోగంలో యోగ పద్ధతి ద్వారా నేను ముక్తిని సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు అష్టాంగ యోగ విధానం ద్వారా ఏం చేస్తారు అని అంటే ప్రాణవాయువుని కంట్రోల్ చేసి ఇంద్రియాలను నిగ్రహించి వాళ్ళు ప్రాణాన్ని అంటే ఆత్మని శరీరంలో బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి తీసేటువంటి సాధన అది అష్టాంగ యోగం. అంటే వాళ్ళు అష్టాంగ యోగ సాధన చేసేటువంటి సమయంలో వాళ్ళు ఏమి ఆత్మను పైదాకా తీసుకెళ్ళి బ్రహ్మరంధ్రం నుంచి బయటికి తీసుకెళ్లేంతవరకు చెయ్యరు. వాళ్ళు ఆత్మని పైకి కిందికి మూవ్ చేస్తారు అష్టాంగ యోగ విధానంలో. అంటే ఏంటి, ఆత్మ మీద వాళ్ళు కంట్రోల్ తెచ్చుకుంటారు. కంట్రోల్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక ముహూర్తం చూసుకొని ఆ ముహూర్త సమయంలో నేను ఎప్పుడు శరీరాన్ని వదిలేయాలి అనేటువంటిది నిర్ణయం చేసుకొని ఆ శరీరాన్ని వదిలేయాలి అని నిర్ణయం చేసుకున్న సమయంలో బ్రహ్మరంధ్రం నుంచి ఆత్మను బయటికి తీసుకొచ్చేస్తారు. సో యాక్చువల్గా అష్టాంగ యోగ సాధన యొక్క ముఖ్య ఉద్దేశమే అది. ఎందుకంటే ఆత్మని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రహ్మరంధ్రం నుంచి బయటికి తీసుకెళ్ళగలగడం. ఒకవేళ ఆత్మ కనుక బ్రహ్మరంధ్రం నుంచి బయటికి వెళ్తే అప్పుడు మళ్ళీ ఆత్మకి మళ్ళీ ఇంకో జన్మ ఉండదు, ఇంకొక శరీరాన్ని తీసుకోదు. ఆత్మ వాళ్ళు ఏదైతే ధ్యానం చేశారో నిరాకారం, ఆ నిరాకారంలోకి లేకపోతే పరమాత్మ జ్ఞానం చేయడం వల్ల వాళ్ళు పొందుతారు, సిద్ధులు పొందుతారు. ఈ సాధనలో వాళ్ళు పొందేటువంటిది కొన్ని సిద్ధులు పొందుతారు. అయితే
మరి ఒకవేళ నీకు పూర్తిగా కంట్రోల్ వచ్చేసింది అనుకోండి, పూర్తిగా ఇంద్రియాలన్నీ నిగ్రహం జరిగింది అనుకోండి, పూర్తిగా సమాధి స్థితిలో లీనమవగలిగారు అనుకోండి, భగవంతుడు అంటే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే అష్టాంగ యోగ విధానంలో యోగ పద్ధతిలో వాళ్ళు చేసేటువంటి వాళ్ళు పరమాత్మ మీద ధ్యానం చేస్తారు. వీళ్ళు చేసేటువంటి ధ్యానం పరమాత్మ మీద. అయితే వీళ్ళు పరమాత్మ మీద ధ్యానం చేయడం వల్ల పరమాత్మ వీళ్ళని కరుణిస్తారు, కరుణించి వీళ్ళ దగ్గరికి ఒక భక్తుడిని పంపిస్తారు. ఒక భక్తుడిని పంపించి వీళ్ళు రియలైజ్ అయ్యేలా చేస్తారు. చేసి ఇంకా జ్ఞానాన్ని నేర్చుకునేలాగా, పరమాత్మ తర్వాత స్టేజ్లో కూడా జ్ఞానాన్ని నేర్చుకునేలాగా వాళ్ళకు ఒక అవకాశం అనేది ఇవ్వబడుతుంది. ఏ విధంగా అయితే విశ్వామిత్రుడు పరమాత్మ మీద ధ్యానం చేసి కొన్ని వేల సంవత్సరాలు చేయటం ద్వారా ఆయన ఏం తెలుసుకున్నాడు? నేను ఈ తపస్సు చేయటం ద్వారా వేల సంవత్సరాలు తపస్సు చేసినా కానీ నా ఇంద్రియాలు నిగ్రహింపబడలేదు, వేల సంవత్సరాలు తపస్సు చేసినా కానీ నేను నా యోగంలో పూర్ణత్వాన్ని సాధించలేకపోయాను, నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే భగవంతుడికి సేవ చేయాలి. ఈ విషయాన్ని ఆయన కొన్ని వేల సంవత్సరాల తర్వాత తెలుసుకోగలిగారు. ఆయన తెలుసుకొని అప్పుడు ఆయన ఏమయ్యారు, రాముడికి, రాముడి వారికి సేవకులు అయిపోయారు. రాముడికి సేవ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశారు విశ్వామిత్రుడు. ఓకే, సో రాముడికి గురువుగా అయ్యి రాముడికి విలువిద్యలు నేర్పడం ఇదంతా కూడా భగవంతుడికి సేవే. సో ఆ స్థాయి వరకు అందరూ వెళ్ళరు, తపస్సు చేసిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళరు. ఓకే, వాళ్ళ దురదృష్టం తపస్సులో వాళ్ళ యొక్క ఎంతవరకు సాధన చేశారు అనేటువంటిది దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ తపస్సు చేసేటప్పుడు కళ్ళు పూర్తిగా మూయకూడదు, ఎందుకంటే కళ్ళు పూర్తిగా మూస్తే నిద్ర వచ్చేస్తుంది. సో వాళ్ళు ఎంత గొప్ప యోగులైనా సరే కళ్ళు పూర్తిగా మూసేశారు అని అంటే వాళ్ళు నిద్రలోకి జారుకుంటారు. వాళ్ళు చేయాల్సినటువంటి ధ్యానం యొక్క లక్ష్యాన్ని వాళ్ళు మర్చిపోయి నిద్రలోకి జారుకుంటారు. మళ్ళీ నిద్ర లేచినప్పుడు ఇప్పుడు దాకా నేను ధ్యానం చేసా అనుకుంటారు. ఇప్పుడు మనం ఎలా అనుకుంటున్నామో అలా. సో నేను 2 గంటలు ధ్యానం చేశాను లెక్కేసుకుంటారు, లేదా 3 గంటలు ధ్యానం చేశాను లెక్కేసుకుంటారు. లెక్కేసుకోవడానికే ఈ ధ్యానం. సో కాబట్టి వీళ్ళు చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే సగం మాత్రమే కళ్ళు మూయాలి, సగం మాత్రమే కళ్ళు తెరవాలి. సగం కళ్ళు మూసి సగం కళ్ళు తెరిచి చేసేటువంటి ధ్యానం వల్ల మనకి నిద్ర రాదు. ఇంకొకటి, ఈ ధ్యానం చేసేటప్పుడు మన లక్ష్యం కూడా ఈ కళ్ళ మీద లేకపోతే ఈ ముక్కు మీద ఉండాలి. ఇలా ఉండడం వల్ల మన లక్ష్యం అనేటువంటిది వీటి మీద ఉండడం వల్ల మనం భగవంతుడి మీద పరమాత్మ మీద ధ్యానం చేయటం అనేటువంటిది మళ్ళీ కొంచెం కష్టతరమైనటువంటి విషయం. అందుకనే దీనికి వీళ్ళకి స్టార్టింగ్ లో ఉన్నటువంటి 4 స్టేజెస్ ఏవైతే ఉంటుందో, యమ, నియమ, మళ్ళీ ప్రాణాయామ, ఈ స్టేజెస్ ఏవేవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బాగా సాధన చాలా కాలం చేయాలి. చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు పరమాత్మ మీద ధ్యానం చేసే స్థాయికి వీళ్ళు వెళ్ళగలుగుతారు. అందుకనే మనకి సుఖదేవ గోస్వామి ఏం చెప్తారంటే సాధన చేసే ప్రతి ఒక్కడూ కూడా పరమాత్మ మీద ధ్యానం చేయలేరు, ఎందుకంటే వీళ్ళకి ఇంకా భౌతిక కల్మషాలు ఉంటాయి కాబట్టి. భౌతిక కల్మషాలన్నీ పోయినటువంటి వ్యక్తి మాత్రమే పరమాత్మ మీద ధ్యానం చేసేటువంటి స్థితికి వెళ్తారు. మనం ఫ్యామిలీ లైఫ్ను గడుపుకుంటూ మనం కూడా మెడిటేషన్ చేసి మనం కూడా పరమాత్మ మీద ధ్యానం చేసి మనం కూడా పూర్ణత్వాన్ని పొందొచ్చు, నేను 2 గంటలు చేస్తున్నాను, 3 గంటలు చేస్తున్నాను, కదలకుండా కూర్చుంటున్నాను అని చెప్పుకునేటువంటి వాళ్ళకి అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఇది సాధ్యమయ్యే విషయం కాదు, అడవుల్లో పోయి కూర్చునే వాడికే సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి మనకి భాగవతంలోనే తెలియజేశారు. ఎక్కడ వస్తుందండి అది? మనకి 2వ స్కందంలో వస్తుంది. ఓకే, ఇది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే పరమాత్మను ధారణ చేయటం మానేసే, నువ్వు పరమాత్మ మీద ధ్యానం చేయటం మానేసేయాలి. నువ్వు నీకు భౌతిక కల్మషాలన్నీ పోవాలి. అడవుల్లో కూర్చున్నటికి భౌతిక కల్మషాలు పోకపోతే 24 గంటలు భౌతికంగా బిజినెస్లు చేస్తూ లేకపోతే వృత్తిపరంగా పనులు చేసుకుంటూ ఉన్నటువంటి మనకి భౌతిక కల్మషాలు పోతాయా? పోవు. కాబట్టి మనం పరమాత్మ మీద ధ్యానం చేస్తే మనకేమీ రాదు. కాబట్టి మనం ధ్యానం చేయాల్సింది ఏంటి అని అంటా అంటే నీ భౌతిక కల్మషాలు పోయేంత వరకు విశ్వరూపం మీద ధ్యానం చేయాలి అని చెప్పి, అంటే నువ్వు ధ్యానం చేయాల్సినటువంటి లక్ష్యం అంటే నువ్వు ధారణ చేయాల్సింది ఏంటి అక్కడ అంటే ధారణా స్టేజ్లో, అంటే అష్టాంగ యోగ విధానంలో ధారణా స్టేజ్లో నువ్వు ధారణ ఎవరిని చేయాలి అని అంటే భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని ధారణ చేయాలి. విశ్వరూపాన్ని ధారణ చేసి నువ్వు భౌతిక కల్మషాలన్నీ పోగొట్టుకోవాలి. ఎందుకు విశ్వరూపాన్ని ధారణ చేస్తే భౌతిక కల్మషాలన్నీ పోతాయంటే విశ్వరూపంలో కనపడేది అంతా కూడా ఈ భౌతిక సృష్టి, ఈ భౌతిక సృష్టి మొత్తం భగవంతుల్లోనే ఉన్నది అనేటువంటి విషయం అర్థం చేసుకుంటే నేను కూడా భగవంతుల్లోనే ఉంటున్నాను. సో ఆ విషయం అర్థమవుతుంది. సో నేను భౌతిక సృష్టిలో భాగమైనటువంటి నేను, ఈ భౌతిక సృష్టి భగవంతుల్లో ఉంటే మరి భౌతిక సృష్టిలో భాగమైనటువంటి నేను కూడా భగవంతుల్లోనే ఉన్నాను కాబట్టి
నా నేను తినేది, నేను వాసన చూసేది, నేను స్పర్శ చూసేది, నేను చెవులతోటి వినేది, ఇదంతా కూడా భగవంతుడి యొక్క చెవులు, భగవంతుడి యొక్క ముక్కు, భగవంతుడి యొక్క నోరు, భగవంతుడి యొక్క చేతులు, నాయి కావు అనేటువంటి విషయానికి అప్పుడు వస్తుంది. సో ఎప్పుడైతే నాది కాదు అనేటువంటి విషయాన్ని ఆయన రియలైజ్ అయిపోయాడో అప్పుడు ఆయనకి భౌతిక కల్మషాలు పోతాయి, అప్పుడు పరమాత్మ మీద ధ్యానం చేయగలుగుతాడు, అప్పుడు మళ్ళీ ధారణ మార్చేసేయాలి. ధారణ మార్చి పరమాత్మని ధారణ చేసి మళ్ళీ ఆయన అష్టాంగ యోగంలో పూర్ణత్వాన్ని పొందాలి. ఇది యోగికి చేసేటువంటి యోగ విధానం. అయితే కళ్ళు హాఫ్ వే తెరిచుంచారు కదా, అంటే సగం తెరిస్తే సగం బయట కనిపిస్తుంది, సగం మూసుకుంటే పూర్తిగా మూసుకుంటే కనపడదు అనేటువంటిది ఒక భావం. అంటే యాక్చువల్గా యోగం చేసేటువంటి వాడు సమాధి స్థితిలోకి కనుక వెళ్తే సగం మూసినా సగం తెరిసినా కానీ బయట ఏం కనపడదు సమాధి స్థితికి వెళ్తే. అంటే ఇక్కడ అగ్నేత్రుడికి బయట ఒక పూర్వచిత్తి వచ్చింది అనేటువంటి విషయం తెలిసింది కళ్ళతోటి, అంటే కళ్ళతో కళ్ళకు కనిపించింది. అంటే ఈయన సగమే తెరిచి ఉంచాడు కాబట్టి కళ్ళు కనిపిస్తున్నాయి, అంటే ఈయన ఏమి సమాధి స్థితిలోకి ఏమి వెళ్ళలేదు. ఇంకొకటి చెమలలో నుంచి కూడా చెమలకి కూడా ఆయన ఆమె యొక్క కాలి గజ్జల సౌండ్ కూడా వినిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా బయట విషయాలు. అంటే ఆయన అంతరంలోకి చూడడం అనేటువంటిది ఇంకా జరగట్లేదు. అంతరంలోకి వెళ్ళి దర్శనం చేసుకునే స్థితిలో ఆయన లేడు, ఎందుకంటే ఈయన చేస్తున్నటువంటి ధ్యానం యొక్క లక్ష్యం పరమాత్మ కాదు. ఒకవేళ ఈయన యొక్క ధ్యానం యొక్క లక్ష్యం కనుక పరమాత్మ అయి ఉన్నట్లయితే ఆయన సమాధి స్థితికి వెళ్ళగలిగి ఉండేవాడు. కానీ ఇక్కడ ఈయన యొక్క ధ్యాన లక్ష్యం ఏమిటి? బ్రహ్మదేవుడు. లేకపోతే ఈయన యొక్క ధ్యాన లక్ష్యం ఒక అందమైనటువంటి అమ్మాయి, లేదంటే నాకు పుత్రుడు కావాలి అనేటువంటి కోరిక. పుత్రుడు కావాలి అనేటువంటి కోరిక ఎలా తీరుతుంది? ఒక అందమైన అమ్మాయితో వివాహం జరిగితే అది సాధ్యమే. కాబట్టి అందమైన అమ్మాయి అనేటువంటిది ఈయన యొక్క ధ్యాన లక్ష్యం. అందుకని ఈయనకి కళ్ళు సగం తెరిచాయి కాబట్టి అందమైన అమ్మాయి రాగానే ఫస్ట్ అది కనిపించేసింది. సో ఇది, సో ఎప్పుడైతే ఈయన అందమైనటువంటి అమ్మాయి కనిపించిందో, ఆమె యొక్క గజ్జల శబ్దం వినిపించిందో, వెంటనే కళ్ళు తెరిచేశాడు. ఆయన యొక్క ధ్యానం నుంచి బయటకు వచ్చేసాడు. కళ్ళు తెరిచి ఆమె దగ్గరలోనే ఎక్కడో ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఆమెను చూశాడు, ఆమె గాజుల శబ్దాన్ని విన్నాడు, ఆమెని కళ్ళతోటి చూడడం అనేటువంటిది కూడా జరిగింది. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము, యోగులు సదా తమ హృదయమునందు శ్రీకృష్ణ భగవానుని ధ్యానింతరని చెప్పబడినది. ధ్యానావస్థిత తద్గతైన మనస పశ్యంతియం యోగినః. భాగవతము 12.13.1. విషపూరితముకు సర్పముల వంటి ఇంద్రియములను నిగ్రహించడు యోగులు ఆ దేవదేవుని ఎల్లప్పుడూ గాంచగలరు. భగవద్గీత యందు ఉపదేశింపబడినట్లు యోగులు అర్ధ నిమీలిత నేత్రములతో సంప్రేక్ష నాసికాగ్రం అను దానిని అభ్యసించవలెను. కనులను పూర్తిగా మూసుకొనినచో నిద్ర వచ్చేది అవకాశముండును. నామమాత్ర యోగులు పూర్తిగా కనులను మూసుకొని ధ్యానము చేసేడు పద్ధతిని కొనసాగించుచుందురు. కాని అట్టివారు నెమ్మదిగా నిద్ర కొరిగి గురకపెట్టుట సర్వసాధారణమే. అది యోగాభ్యాసము కానే కాదు. నిజమైన యోగాభ్యాసమునకు మనుజుడు అర్ధ నిమీలిత నేత్రములతో చూపును నాసికాగ్రముపై నిలపవలసి ఉండును. ప్రియవ్రతుని తనయుడగు ఆగ్నేయుడు యోగాభ్యాసము చేయుచు ఇంద్రియములను నిగ్రహింప యత్నించుచున్నప్పటికీ పూర్వచిత్తు యొక్క కాలియందుల రవళి అతని ధ్యానమును భగ్నమనొచ్చెను. నిజమైన యోగమనగా ఇంద్రియ నిగ్రహమే. యోగేంద్రియ సంయమ. ఇంద్రియ నిగ్రహమునకై మనుజుడు యోగాభ్యాసము కావింపవలసి ఉండును. కాని పవిత్రముగు ఇంద్రియములతో భగవత్ సేవలో పూర్తిగా నెలకొనిన హృషీకేణ హృషీకేశ సేవనం భక్తుని యొక్క ఇంద్రియ నిగ్రహము ఏనాడునూ భగ్నము కాదు. కనుకనే శ్రీల ప్రబోధానంద సరస్వతి దుర్దాంతేంద్రియ కాల సర్ప పటలి ప్రోత్ఘాత దంష్ట్రాయతే చైతన్య చంద్రామృతము 5 అని పలికిరి. విష సర్పముల వంటి ఇంద్రియములను నిగ్రహించినది కావున యోగాభ్యాసము నిస్సందేహంగా శ్రేష్టమైనది. అయినను ఇంద్రియ కర్మలన్నింటినీ కృష్ణ సేవలోనే పూర్తిగా నియోగించి మనుజుడు భక్తియుత సేవలో నెలకొనినప్పుడు ఇంద్రియముల విష లక్షణము పూర్తిగా సమసిపోవును. విషపూరితముగు కోరలను కలిగి ఉన్నప్పుడే సర్పమును గాంచి భయపడవలసి వచ్చును. కానీ ఆ కోరలను పెరికి వేసినప్పుడు సర్పము భయమును కలిగించినప్పటికీ ప్రమాదకరము కాబోదు. కనుకనే భక్తులు మనోహరముగు ఆహాభావములు కలిగిన వేలాది మంది సౌందర్యవతులను గాంచినను మోహమునకు గురితారు. కానీ అట్టి స్త్రీలు సామాన్య యోగులకు క్షణములో పతనమును కలిగించగలరు. యోగ పుంగవుడైన విశ్వామిత్రుడు కూడా మేనకతో పొందునభిలషించి తన ధ్యానమును భగ్నమనుచ్చుకొనను.
తత్ఫలితంగా అతనికి శకుంతల జన్మించను. అనగా ఇంద్రియ నిగ్రహమునకు యోగాభ్యాసం పూర్తిగా సమర్థవంతమైనది కాదు. దీనికి ఆగ్నేయుడే మరి యొక్క ఉపమానము. పూర్వచిత్తి కాళియందల రవళిని వినినంత మాత్రము చేత అతని ధ్యానమంతయు ఆమె గమనము పైననే సంలగ్నమయ్యను. విశ్వామిత్రుడు మేనక యొక్క గాజుల గలగలలచే ఆకర్షితుడైనట్లు పూర్వచిత్తి కంకణరవళిని వినినంతనే ఆగ్నేయుడు కనులు తెరచి ఆమె సుందర గమనమును గాంచెను. అతడు కూడా అత్యంత సుందరుడై ఉండెను. అతని కన్నులు కలువలను బోలి ఉండెనని ఇచ్చట వర్ణింపబడినది. అతడు నయన కమలములను తెరచినంతట తన చింతనే అప్సరస నిలుచుండుటను గాంచగలిగిను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఇంద్రియ నిగ్రహం. ఆ ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది ఇలాంటి యోగ విధానాలు ఏదైతే ఉందో, ఆ తపస్సు లేకపోతే అష్టాంగ యోగ విధానం ఏదైతే ఉందో దీని ద్వారా సాధించడం అనేటువంటిది సాధ్యం కాదు అనడానికి కొన్ని కొంతమంది యోగులు ఏ విధంగా వాళ్ళు యోగం చేస్తూ పతనం చెందారో అది దాన్ని బట్టి ఒక ఉదాహరణ, వాటిని బట్టి మనకు తెలుస్తుంది. విశ్వామిత్రుడు మేనక యొక్క సౌందర్యానికి ఆ ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో ఆయన తపస్సులోంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు అగ్నిద్రుడు కూడా, అగ్నిద్రుడు తపస్సులోంచి బయటికి రావడానికి కారణం ఏంటండి అంటే ఈమె యొక్క గాజుల శబ్దం. అంటే గాజుల శబ్దానికి కూడా ఇంద్రియాలు మళ్ళీ ప్రభావితం అయిపోతాయి. లేదు అని అంటే ఎవరైనా ఒకళ్ళు వచ్చి మేనక లాంటి వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తే ఇంద్రియాలు మళ్ళీ ప్రభావితం అయిపోతాయి. అంటే ఈ తపస్సు లేకపోతే ఈ యొక్క ఈ అష్టాంగ యోగ విధానం ఏదైతే ఉందో ఈ యోగ పద్ధతిలో ఇంద్రియాలని పూర్తిగా నిగ్రహించలేము అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే ఒక పాముని పట్టుకొని ఎంత బుట్టలో పెట్టి కట్టేసి బుట్టలో పెట్టి ఉంచినా కానీ ఆ బుట్ట కొంచెం ఇట్లా బయట తీయగానే కాటేస్తుంది. అదే మీరు అదే పాము యొక్క విషాన్ని తీసేశారనుకోండి, విషాన్ని తీసి దాన్ని వదిలేసినా కానీ అది కాటేసినా మనకి ఏం కాదు. కాబట్టి ఇంద్రియాలకు ఇంద్రియాలని పాముల్లా చెప్తారు రూపగోస్వామి. సో ఇలాంటి ఇంద్రియాలు పాముల్లాంటివి కాబట్టి ఈ పాముల్ని బలవంతంగా అణగబెట్టడం కాదు, చేయాల్సింది వాటి యొక్క విషాలను తీసేయాలి అనేటువంటి విషయం చెప్పారు. సో ఎప్పుడు వాటి విషయాలను విషాన్ని తీసేసినట్లు సాధ్యమవుతుంది అని అంటే ఎప్పుడైతే మనం వాటిని భగవంతుడి యొక్క సేవలో ఉంచుతామో అప్పుడు వాటి యొక్క విషం పోతుంది. అప్పుడు అవి కూరలు తీసినటువంటి పాములుగా మారిపోతాయి ఇంద్రియాలు. ఇంద్రియాలు ఉంటాయి కానీ కూరలు తీసినటువంటి పాముల్లా ఉంటాయి, దానివల్ల మనకి ఎలాంటి నష్టము ఉండదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే భక్తి యోగులు ఏ విధంగా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని వాళ్ళు వాళ్ళ యొక్క భక్తి యోగంలో పరిపూర్ణతను సాధించారు అనడానికి చాలా ఉదాహరణలు. కానీ అదే ఇలాంటి ధ్యాన యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ధ్యాన యోగులు కూడా ఇంద్రియాలను నిగ్రహించి పరిపూర్ణత సాధించినటువంటి సందర్భాలు తక్కువ. ఎందుకంటే ధ్యాన యోగులు వాళ్ళ యొక్క ఇంద్రియాల వలనే వాళ్ళు పతనం చెంది మళ్ళీ వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల పాటు తిరిగి మళ్ళీ తపస్సులు చేసినా కానీ మళ్ళీ వాళ్ళ యొక్క శక్తిని తిరిగి పొందలేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. విశ్వామిత్రుడు, శోభరముని, లేకపోతే ఇక్కడ చెప్పినటువంటి ఈరోజు మనం చదువుతున్నటువంటి అగ్నిద్రుడు కథ కూడా, సో అగ్నిద్రుడు కూడా అలానే. సో ఇంద్రియాలు ఈ పద్ధతిలో పూర్తిగా నియంత్రణకి లోనవు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. తామేవా విధూరే మధుకరీమివ దుఃఖైర్ఘతి విహార వీఢ్రా వినయావలోకా సుస్వరాక్షరావయవైర్మనసి నూనాం కుసుమాయుధస్య విదధతీం వివరం నిజ ముఖ విఘలితామృతాసవ సహాస భాష నామోధ మాధాంధ మధుకర నికరో పరోదేన
ద్రుత పద విన్యాసేన వల్గు స్పందన స్తన కలశ కభర భార రసనాం దేవీం తదవలోకనేన వివృతామ సరస్య భగవతో మకరధ్వజస్య వశముపనీతో జడవదితి హోవాచ హరే కృష్ణ మహాప్రభుజీ. ఆ అప్సరస తొమ్మిదర వలె సుందరమైన పుష్పమును ఆగ్రాణించి చూడెను. తన నడక దిగ్గు వినయము చూపులు మధుర కంఠస్వరము అవయవుల కదలికచే ఆమె సురవరులు ఇరువురు దృష్టిని మనస్సును ఆకర్షింపగలిగి ఉండెను. ఈ క్షణములన్నింటిచే ఆమె పుష్పబాణధార్యకు మన్మధుడు పురుషుల మనస్సులోని ప్రవేశించడం మార్గము తెరిచాను. ఆమె పెళ్లి ఆమె పలికినప్పుడు అమృతం జారివారినట్లుండెను. ఆమె శ్వాసించినప్పుడు ఆ శ్వాస సుగంధమును ఆగ్రానింపబోరిన మధుపములు సుందరము కలువ కన్నులు చుట్టూ మూగుట ప్రయత్నించినవి. మధుపములచే కలత చెంది ఆమె వేగముగా చరింప యత్నించెను. ఆమె ఆ రీతి వేగముగా నడిచినప్పుడు కురుళ్ళు మలనూలు సనకలు కూడా అదే విధముగా కదులుచు ఆమెను మరింత ఆకర్షణీయంగా చేసినవి. నిస్సందేహముగా ఆమె పరమశక్తివంతుడైన మన్మధుని ప్రవేశంలో మార్గం ఏర్పరచుకున్నట్టుగా నిండెను. కనుకనే ఆమెను దాంచి పూర్తిగా వశీభూతుడే ఆ రాకుమారుడు పలకసాగాను. చాలా అందంగా ఉంది అనేటువంటి విషయాన్ని వర్ణిస్తున్నారు. ఎందుకంటే మరి ఆమె అప్సరస కదండి. సో అప్సరస అంటే ఇంకా మరి అందాలకి అందాలకి టాప్ అనమాట. ఇంకా సో ఆమెకు ఉన్నటువంటి అందాన్ని మొత్తం కూడా ఇక్కడ వర్ణించడం అనేటువంటిది జరిగింది. ఇంత అందంగా ఉండవడం వల్లనే ఆమె అగ్నిద్రుణ్ణి వశీభూతం చేసుకోవడం అనేటువంటిది సాధ్యమైంది అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేస్తాం. చదువు మాకు భాష్యము. సుందరమైన స్త్రీ యొక్క ఆహారా విన్యాసములు కురులు స్తనములు పిరుదులు ఇతర దేహ లక్షణములను ఏ విధముగా మానవుల మనస్సుని గాక దేవతలను కూడా ఆకర్షించినో ఈ శ్లోకమును చక్కగా వర్ణించబడ్డది. ఈ భౌతిక జగత్తులో ఎచ్చోటనైనను ఈ లోకమునందు మరియు ఉన్నత లోకములందు స్త్రీ ఆకర్షణ అత్యంత శక్తివంతమైనదని దివిజ మరియు మనుజ పదములు విశేషంగా తెలియజేస్తున్నవి. ఉన్నతి లోకములలో జీవన ప్రమాణం ఈ లోకముతో పోల్చినచో లక్షలాది రెట్లు అధికముగా నుండినని చెప్పబడినది. కనుక అచ్చటనున్న స్త్రీల సౌందర్యము దరిద్రి పైన గల స్త్రీల సౌందర్యము కన్నను లక్షలాది రెట్లు అధికముగా ఆకర్షణీయమై ఉండును. స్త్రీల యొక్క మధురమగు వాక్కు గమనము వారి పిరుదులు స్తనములు ఇతర దేహాంగములు పురుషులను ఆకర్షించి వారి ఎందు కామభావన ఉద్దీపకము చేరీతిగా సృష్టికర్త వారిని సృష్టించి జరిగాను. దరిద్ర పైన మరియు ఇతర లోకమునందు పురుషులు అట్లే స్త్రీల పట్ల ఆకర్షితులవుదురు. మన్మధుడిచే లేదా స్త్రీ సౌందర్యం చే ఆకర్షితుడైన వాడు పాషాణం వలె జలప్రాయము ప్రాయుడగును. స్త్రీ జననం యొక్క గమనము చే వశీభూతుడై అతడు ఈ భౌతిక జగత్తునందే ఉండకోరును. కనుక స్త్రీల యొక్క సుందరమైన దేహరచనను వారి గమనమును గాంచినంతనే మనుజుని భగవద్దామగమ గమనము కుట్టుబడును. అందువల్లనే సౌందర్యవతి స్త్రీ యొక్క ఆకర్షణ మరియు లౌకిక నాగరికత విషయము జాగ్రత్త పడవనని భక్తులకు శ్రీ చైతన్య మహాప్రభు హెచ్చరించిరి. మహారాజైన ప్రతాపరుద్రుడు అత్యంత ఐశ్వర్యవంతుడైన కారణనే మహాప్రభుని అతను చూచుడు తిరస్కరించిరి. నిష్కించన్య భగవద్దో జనోన్ముఖ్యస్య అని సందర్భంలోనే వారు పలికిరి. భగవద్ధామము చేరుటయందు అత్యంత శ్రద్ధ కలవారై కృష్ణ భక్తిలో నలకొననెట్టిన వారు శ్రీ సౌందర్యం వీక్షించుడు గాని ధనవంతుల వారిని కలుసుకుంటూ గాని చేయరాదు.
ఓకే చెప్తాను మాతాజీ. సో స్త్రీ యొక్క సౌందర్యం ఎలాంటి పతనానికి కారణం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. స్త్రీ సౌందర్యానికి ఓన్లీ మనుషులు మాత్రమే ఆకర్షితులు అవ్వరు, స్త్రీ యొక్క సౌందర్యానికి ఈవెన్ దేవతలు కూడా ఆకర్షితులు అవుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే దేవతలు కూడా భౌతిక లోకంలో భాగమే కాబట్టి దేవతలు కూడా స్త్రీ యొక్క సౌందర్యానికి ఆకర్షితులు అవటం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే అప్సరసుల యొక్క సౌందర్యానికి కూడా దేవతలు ఆకర్షితులు అవుతారు. ఎప్పుడైతే స్త్రీ సౌందర్యానికి ఆకర్షితులు అవుతాడో ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా పతనం చెందుతాడు అనేటువంటి విషయం చెప్పారు. సో ఇలా స్త్రీ సౌందర్యానికి ఆకర్షితులు అవ్వకూడదు, మళ్ళీ ఇంకా డబ్బున్న వ్యక్తుల దగ్గరికి కూడా వెళ్ళకూడదు, ఈ రెండింటినీ కూడా చైతన్య మహాప్రభు తిరస్కరించారనమాట. సో చైతన్య మహాప్రభుని ప్రతాపరుద్రుడు పిలిచినప్పుడు ఆయన దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు భక్తులు కాదు కాబట్టి, వాళ్ళ దగ్గర లౌకికంగా ఉంటారు కాబట్టి, మళ్ళీ వాళ్ళకు ఉన్నదంతా కూడా లౌకికమైనటువంటి సంపద కాబట్టి. సో ఈ సంపదని ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి చైతన్య మహాప్రభు వెళ్ళరు, స్త్రీల దగ్గరికి వెళ్ళరు. అందుకనే చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు ఏం చెప్పారండి, నా ధనం నా సుందరి కవిత. నాకు ధనము వద్దు, సుందరులు వద్దు అని చెప్పేశారు. సో ఆయనకు కావాల్సిందల్లా ఏంటంటే ముక్తి పదం. అంటే భక్తుడు అనేటువంటి వాడు ముక్తి పదంలో ఉంటాడు, ముక్తి పదంలో ఉన్నటువంటి వ్యక్తి స్త్రీలకు దూరంగా ఉంటాడు. అందుకనే మనకు ఉన్నటువంటి నాలుగు రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ లో శ్రీల ప్రభుపాదుల వారు ఒక ప్రిన్సిపల్ ఏం చెప్పారండి, స్త్రీ సాంగత్యం, అభద్ర స్త్రీ సాంగత్యాన్ని ఆయన ఒక రూల్ గా పెట్టేశారనమాట. అభద్ర స్త్రీ సాంగత్యం చేయకూడదు అనేటువంటిది ఒక రూల్ మనకి. సో ఎప్పుడైతే మనం ఆ రూల్స్ ను ఫాలో అవుతామో అప్పుడు మాత్రమే మనము భగవద్ధామానికి వెళ్ళగలుగుతాము. సో లేకపోతే మనము వెళ్ళలేము. భగవద్ధామాన్ని వెళ్ళాలి అనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇలా స్త్రీ సౌందర్యానికి ఆకర్షితులవడు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ స్త్రీలు ఎంత పవర్ఫుల్ అంటే ఎవరినైనా కానీ ఆకర్షించగలరు, వాళ్ళ నడకతోటే ఆకర్షించేస్తారని ప్రభుపాదుల వారు రాసేస్తున్నారు. ఓకే నిష్కించన్య భగద్భజనో ముఖ్యస్య పారం పరం జిగమిషోర్భవ్య సాగరస్య సందర్శనం విషయుణాం అదగో యోషితం చ హంత హంత విషభక్షంతో అభ్యసాదు అహో సంసార సాగర తరణం గోల్చు నిష్కామముగా భగత్ సేవలో నెలకొన్న వానికి ఇంద్రియ భోగరహితులైన లౌకికం కాంచుట లేదా అటువంటి భావనయే కలిగిన స్త్రీని కాంచుట మనఃపూర్వకంగా విషపానం చేయట కనుక ఏమైనది కదా. చైతన్య చరితామృతం మధ్యలో 11.8 నందు భగవద్ధామన వెడుతయందు శబ్దాలుడు అయిన వాడు స్త్రీ సౌందర్యం గూర్చి గాని ధనికుని ఐశ్వర్యం గూర్చి గాని తలపోయరాదు. అట్టి తలంపు ఆధ్యాత్మిక జీవన పురోగతిని ఉంటుపరచగలదు. అయినను భక్తుడి కృష్ణభక్తి భావంలో సుస్థిరత ఉన్నతనే ఆకర్షణ అతని మనస్సును కలతబెట్టజాలవు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎప్పుడైతే మనం కృష్ణభక్తి భావంలో ఉంటే ఈ స్త్రీ సౌందర్యం కూడా మనల్ని ఏం చేయలేదు అని అంటున్నారు. ఎందుకంటే కృష్ణభక్తి భావంలో ఉన్నాడు ఏం చేస్తాడండి, పరాయి స్త్రీలందరినీ మాతాజీ అంటాడు కాబట్టి మాతాజీ అన్నప్పుడు ఆటోమేటిక్ గా స్త్రీ యొక్క సౌందర్యం అనేటువంటిది ఆకర్షించేటువంటి భావం కూడా రాదు. కాబట్టి కృష్ణభక్తి భావంలో ఉండడం అనేటువంటిది చాలా ఉత్తమము. అప్పుడు మాత్రమే మనము చైతన్య చరితామృతం మధ్యలో కూడా అదే విషయం చెప్పబడిందండి. సో మనము స్త్రీని చూడటం అనేటువంటిది కూడా విషయాన్ని తీసుకున్న దాంతోనే సమానం. అందుకని బ్రహ్మచారుల దగ్గరికి స్త్రీలు వెళ్ళకూడదు, అట్లీస్ట్ సన్యాసుల దగ్గరకు కూడా స్త్రీలు వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు కూడా, చాలా దూరంగా ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడకూడదు. అది మనకి టెంపుల్లో రూల్ కూడా. మనం టెంపుల్లోకి వెళ్ళినప్పుడు స్త్రీలందరూ ఒక సైడ్, పురుషులందరూ ఒక సైడ్. ఎందుకుంటారు అని అంటే చాలా మంది ఏమంటారంటే మీరు డిఫరెన్షియేట్ చేస్తున్నారు స్త్రీలని పురుషుల్ని అని చెప్పేసి అనే అవకాశం ఉంది. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే స్త్రీలకి ఆకర్షితులు అవ్వకూడదు పురుషులు. అట్లీస్ట్ ముక్తి మార్గంలో ఉన్న వ్యక్తులు అయితే అసలే అవ్వకూడదు, వాళ్ళ ముక్తి మార్గం నుంచి బయటకు వచ్చేస్తారు స్త్రీలకు ఆకర్షితులు అయితే. అందుకనే వీళ్ళని వాళ్ళని దూరంగా ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. స్త్రీ అనేటువంటిది మాయ అన్నమాట. సో మనల్ని బయటికి లాగేయడానికి, భక్తి మార్గం నుంచి లేదా ముక్తి మార్గం నుంచి బయటికి లాగేయగలిగిన శక్తి కలిగినటువంటిది స్త్రీ కాబట్టి కొంచెం దూరంగా ఉండాలి స్త్రీలకి. ఓకే, మీ అందరికీ అని కాదు, స్త్రీలకి అంటే ఎవరైతే ఆకర్షిస్తారో వాళ్ళకి. ఓకే మాతాజీ. 7వ శ్లోకం. కాత్వం చికార్షసి చకిం మునివర్య
విజేభివర్షీ ధనుషీ సుహృదాత్మనోర్ధే మృగాన్ మృగయ సేవినే మృక్ ప్రమత్తాన్ హరే కృష్ణ. రాజకుమారుడు పొరపాటున ఆ అప్సరాసుని ఇట్లు సంబోధించాను. ఓ మునివర్య, నీవెవరవు? ఎందుకై ఈ పర్వతంపై చరించుచున్నావు? ఏమి చేయబోరుచున్నావు? నీవు భగవానుని ఒకనొక మాయవా ఏమి? అల్లెచ్రాడు లేనట్టి రెండు ధనస్సులు నీవు ధరించి ఉన్నావు. దానికి కారణమేమిటి? అది నీ ప్రయోజనార్థమా లేక నీ మిత్రుని ప్రయోజనార్థమా? ఈ వనమునందలి మత్తిల్లిన మృగములను సంహరించుటకే నీవు వాని నీవు ధరించి ఉండవచ్చును. ఏమంటున్నారండి ఇక్కడ? అప్సరసును చూసి పొరపాటు పడ్డాడంట. పొరపాటు పడి ఏమంటున్నాడు? ఆయన సంబోధించడం ఎలా సంబోధిస్తున్నారు? మునివర్యా, నువ్వు ఎవరవు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. అంటే మునులు కూడా అప్సరసల రూపంలో తిరుగుతారేమో మరి. సో అందుకనే మరి అప్సరసను చూసి ఈయన మునివర్యా అని అంటున్నారు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు? నువ్వేమన్నా మాయవా? ఒకవేళ భగవంతుడు ఏమన్నా నిన్ను పంపించాడా? నన్ను మాయ ప్రభావితం చేయటానికి నేను ఏమైనా పంపించాడా? అల్లెత్రాడు లేనటువంటి ధనస్సును నీవు ధరించి ఉన్నావు. దానికి కారణం ఏమిటి? అది మీ ప్రయోజనార్థమా లేక నీ మిత్రుడి ప్రయోజనార్థమా? ఈ వనమునందలి మత్తిల్లినటువంటి మృగములను సంహరించుటకే వీటిని నీవు ధరించి ఉండవచ్చును. సో ముళ్ళు ఉపయోగించి ఆయన చూస్తున్న ఆయన వర్ణనలో ఆయనకి ఏమనిపిస్తుందో అదంతా కూడా చెప్తున్నారనమాట. దానికి వివరణ మనకి ప్రభుపాదుల వారు భాష్యం రాస్తున్నారు. చదవండి మాతాజీ, వివరణ చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. భాష్యం. అగ్నితదుడు వనమునందు తీవ్ర తపమాచరించినప్పుడు బ్రహ్మచే పంపబడిన పూర్వచిత్తి గమనముచే విమోహితుడయ్యను. ఈ విషయముననే భగవద్గీత యందు కామై సస్తే కృతజ్ఞాన అని చెప్పబడినది. మనుజుడు కామాతుడైనప్పుడు బుద్ధిని కోల్పోవును. కనుకనే బుద్ధిని కోల్పోయిన అగ్నిదుడు పూర్వచిత్తి పురుషుడా లేక స్త్రీయ అనే విషయమును కూడా తెలుసుకుని లేకపోయాను. అతడు ఆమెను మునిపుత్రుడు అనుతూ పొరపడి మునివర్య అని సంబోధించను. అయినను అంతటి సౌందర్యవతి ముని బాలకుడు ఎట్లగునని అతడు చింతింపదొడగను. కనుకనే ఆమె దేహ లక్షణమును అతడు సావధానంగా పరీక్షింప మొదలిడెను. తొలుత అతడు ఆమె రెండు కనుబొమ్మలను కాంచెను. భావోస్ఫోరకముగా ఉన్న ఆ కనుబొమ్మలను కాంచి దిగ్భ్రాంతి చెంది అతడు లేదా ఆమె భగవాన్ని మాయారూపం తలచను. కనుకని ఈ సందర్భమున భగవత్పర దేవతాయ అను పదము ప్రయోగింపబడినది. దేవతలందరూ ఈ భౌతిక జగత్తుకు చెందినవారే. కానీ దేవదేవుడు అనగా శ్రీకృష్ణ భగవానుడు మాత్రము ఈ భౌతిక జగత్తునకు పరమైన వాడు. కనుకని పరదేవత అని తెలియబడినాడు. ఈ భౌతిక జగత్తు నిక్కముగా మాయారచితమే అయినను దేవదేవుని అనగా పరదేవత నిర్దేశం నుండే సృజింపబడినది. భగవద్గీత ఎందు నిర్ధారణ చేయబడినట్లు మయ్యా దక్షిణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ జగద్రచనకు మాయ పరమాధికారి కాదు, శ్రీకృష్ణుని పక్షమునే అది పనిచేస్తున్నది. చదవమంటారా ప్రభు? పూర్వచిత్తి యొక్క సుందరమైన కనుబొమ్మలను అగ్నిదుడు అల్లెతాడు లేని ధనస్సులతో పోల్చను. కనుకనే ఆమె వారిని తన ప్రయోజనముకే వాడనున్నదా లేక ఇతరుల కొడుకు వాడుచున్నదా అని అతడు అడిగాను. వనమునందలి మృగములను సంహరించటకు ఉద్దేశింపబడిన ధనస్సులను ఆమె కనుబొమ్మను పోలి ఉన్నది. ఈ భౌతిక జగత్తు ఒక మహారణ్యం వంటిది. దాని ఎందు నివసించు వారు జింకలు, పెద్ద పుల్ల వంటి అడవి జంతువుల వంటి వారు. వారు వేటాడబడవలసినదే. ఇక సౌందర్యవతులకు స్త్రీల కనుబొమ్మలే ఆ వేటగాళ్ళు. ఈ విధముగా స్త్రీ సౌందర్యముచే ఆకర్షితులై ప్రపంచమందలి పురుషులందరూ వారు లేనట్టి ధనస్సులచే చంపబడుతున్నారు. నారి లేనట్టి ధనస్సులచే చంపబడుతున్నారు. కానీ మాయచే తామేదైతే చంపబడుచుండడో వారు ఎరుగరు. అయినను వారు వధింపబడుతున్నారనే విషయం మాత్రం యథార్థం. భూత్వా భూత్వా ప్రళీయతే, భగవంతుని నిర్దేశమున మాయ ఏ విధముగా పనిచేయనని విషయమును అగ్నిదుడు తన తప్పో కారణమున ఎరుకగలిగెను. ఓకే,
సో ఇక్కడ ఈయన బుద్ధిని కోల్పోయాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఈయన భగవంతుడిని లక్ష్యంగా చేసుకొని ఈయన తపస్సు చేయలేదు కాబట్టి ఈయనకి ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి బుద్ధి అనేటువంటిది ఉండదు. ఆయన బుద్ధిని కోల్పోయినటువంటి వ్యక్తి కాబట్టి ఒక స్త్రీని చూసి పురుషుడు అనుకున్నాడు. వెంటనే రియలైజ్ అయ్యాడు నేను ఏమైనా స్త్రీని చూస్తున్నానా ఏమిటి అని. రియలైజ్ అయ్యి ఒక్కొక్కగా ఇంకా ఆమెను చూడటం అనేటువంటిది మొదలుపెట్టాడు. ముందుగా కళ్ళు చూశాడు. కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. మామూలుగా వేటాడడానికి వేటగాడు ఏం చేస్తాడండి, బాణాలను ఉపయోగిస్తాడు, ధనస్సును ఉపయోగిస్తాడు. ధనస్సును ఉపయోగించి వాడు బాణాలు వేసి జింకను లేకపోతే వాడు ఏదైతే వేట చేయాలనుకున్నా దాన్ని చంపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. అట్లనే స్త్రీ కూడా తన కళ్ళు ఏవైతే ఉన్నాయో వేట ఆడడానికి ఉపయోగిస్తుంది అనమాట, కళ్ళతోటి ఆకర్షిస్తుంది అని అర్థం. సో ఇక్కడ అందుకని ఈయన ఆ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి కాబట్టి నువ్వేమన్నా మాయవా, నిన్నేమైనా పరదేవుడు పంపించాడా? పరదేవుడు అని అంటే భౌతిక లోకంలో ఉన్నటువంటి దేవీ దేవతలు కాదు, భౌతిక లోకానికి బాహ్యంగా ఉన్నటువంటి దేవుడు. ఎవరు అంటే అలాంటి వాళ్ళు పరదేవుడు, ఆయన శ్రీకృష్ణ భగవానుడు. సో శ్రీకృష్ణ భగవానుడితో పంపబడినటువంటి మాయవ నువ్వేమైనా అనేటువంటి భావనలోకి ఆయన వచ్చేసాడు అన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఈమె కళ్ళని ధనస్సులతో కంపేర్ చేస్తున్నాడు. ఈ ధనస్సుకి ఆ తాడు లేదు. సో తాడు లేకుండానే నువ్వు వేటాడగలవు అని అంటే ఇప్పుడు స్త్రీలు కళ్ళతోనే వేటాడతారు. సో కాబట్టి నువ్వేమన్నా అలా వేటాడేటువంటి స్త్రీవా అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా జింకలు పులులు అనమాట. సో వీళ్ళని స్త్రీలు ఆ విధంగా వశపరుచుకుంటారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు కంపారిజన్ తోటి. ఓకే చదవండి మాతగారు. ఇచ్చట ప్రమత్తాన్ అనే పదము కూడా ప్రధానమైనది. అది ఇంద్రియములను నిగ్రహింపజాలని వారిని సూచించదు. ప్రమత్తులు అనగా విమూఢు అయిన వారే ఈ భౌతిక జగత్తును కొల్లగొట్టదు. కనుకని భక్త ప్రహ్లాదు ఇట్లా పలికెను, సోచోతతే విముఖచేత ఇంద్రియార్థ మాయా సుఖాయ భరమిద్వాహతో విమూఢాన్. క్షణికమైన సుఖము కొరకు లౌకిక కర్మల్లో పట్టుకొట్టుకొనుచు భగవత్ ప్రేమ పట్ల అనురక్తి లేకుండా కేవలం ఇంద్రియ భోగార్థమే వారు తమ జీవితములలో అహర్నిశము శ్రమించుతున్నారు. నేను వారి కొరకే శోకించును, వారి నెట్లు మాయాబంధం నుండి ఉద్ధరించగలనని యోచించున్నాను. భాగవతము 7.9.43. ఇంద్రియ భోగార్థమే అత్యంత ఆసక్తితో చేసిన లౌకికులు శాస్త్రమునందు ప్రమత్తులు, విముఖులు, విమూఢులు వంటి పదములచే సూచింపబడదు. వారు నిక్కంగా మాయాహతులు, కానీ ప్రమత్తుడైన వాడు అప్రమత్తుడైన వాడు అనగా ధీరుడు మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము శ్రీకృష్ణ భగవాన్ని సేవయేనని చక్కగా ఎరిగి ఉండు. ప్రమత్తులైన వారిని సంహరించుటకు మాయ తన అగోచరమగు విల్లంబులచే సదా సంసిద్ధురాలై ఉండను. అగ్నిధ్రుడు పూర్వచిత్రి దాని గురించే ప్రశ్నించను. హరే కృష్ణ ప్రభు. ప్రభు మాకు ఈరోజు ఆత్మ సాక్షాత్కారంలో మొత్తం భాగవతము ప్రహ్లాదు గురించే వచ్చింది ప్రభు ఈరోజు అంతా. సో లౌకిక కర్మంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవంతుడి మీద ప్రేమ రాదు అనేటువంటి విషయం చెప్తారు. సో భగవంతుడి మీద అనురక్తి రాదు, ఎందుకు అంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఇంద్రియ భోగం. సో ఇంద్రియ భోగం మీదనే వాళ్ళ యొక్క లక్ష్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంద్రియ భోగం కోసమే శ్రమిస్తూ ఉంటారు. అలా ఇంద్రియ భోగం కోసం శ్రమించేటువంటి వ్యక్తికి భగవంతుడి గురించి ఆలోచించేంత, భగవంతుడికి భక్తి చేసేంత సమయం కూడా వాళ్ళకి ఉండదు. అయితే ఈ ఇంద్రియ భోగంని జయించాలి, ఇంద్రియ భోగాన్ని జయించి వాడు ఉద్ధరింపబడేలా చేయాలన్నమాట. మనకి ప్రహ్లాదు ఏం చెప్తున్నారంటే భాగవతం 7.9.43 అంటే మాయాబంధం నుండి ఉద్ధరించగలనా అని యోచించుచున్నాను అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు అని అంటే వీళ్ళందరూ కూడా ఇలా ఇంద్రియ భోగంలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇంద్రియ భోగం నుంచి బయటికి తీసుకొచ్చి ఈ మాయను ఛేదించి ఏ విధంగా వీళ్ళని భగవద్ధామానికి తీసుకువెళ్ళాలి అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి పని అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇలాంటి ఇంద్రియ భోగరతులు మాత్రమే భగవంతుని నిరాకరిస్తారు. వీళ్ళు శాస్త్రాలలో లేకపోతే శాస్త్రాల పట్ల విముఖతను చూపిస్తారు. ఇంకా ఎందుకు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏమిటి అనంటే ఇంద్రియ భోగం కాబట్టి. ఇంద్రియ భోగాన్ని వ్యతిరేకించేటువంటి ప్రతిదాన్ని కూడా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. సో ఆ విధంగా వాళ్ళు
ఉంటారు. ఎవరైతే ఈ యొక్క ఇంద్రియ భోగాన్ని జయిస్తారో, ఎవరైతే శాస్త్రాలని నమ్ముతారో, ఎవరైతే భగవంతుడికి భక్తి చేస్తాడో వాడు ధీరుడు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు తెలియజేశాడు. సో అలాంటి ధీరులైన వాళ్ళు మాత్రమే భక్తి యోగంలోకి వస్తారు. లేకపోతే కనుక ఏదో ఒక రకంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి మాటల్ని తప్పు వాక్యాలుగా అర్థం చేసుకొని వాళ్ళు ఏదో ఒక రకంగా ఇంద్రియ భోగం చేయటం అనేటువంటిది జరుగుతుంది. బాణావిమౌ భగవత శతపుత్ర పత్రో కస్మైక్షసి వనే విచరన్న విద్మః క్షేమాయ నో జడధియాం తవ విక్రమోస్తు ఓకే. కమిష్ మత చదువుతారా? ప్రభుజీ రేపు చదువుతాం. ఓకే మతజీ. సూర్యకుమారి మధ్య చదువుతారా? సూర్య గౌరీ మధ్య మీరు మ్యూట్ చేస్తారా ఒక నిమిషం? సూర్యకుమారి మధ్య చదువుతారా? హరే కృష్ణ సూర్యకుమారి మధ్య. హరే కృష్ణ ప్రభుజీ రేపు చదువుతాం. చదవమంటారా? శాంతి మధ్య చదవండి. ఎదప అగ్ని ద్రుడు పూర్వచిత్తి యొక్క గాంచి అమ్మా మిత్రమా, నీ వీక్షించు కన్నులు రెండు శక్తివంతములైన బాణములై ఉన్నవి. అవి కమలదళముల వంటి ఈకలను కలిగి ఉన్నవి. పిడి లేకపోయినప్పటికీ అవి అత్యంత సుందరములై ఉండి వాడి అయిన మొనలతో తీక్షణముగా ఉన్నవి. అవి శాంతముగా గోచరించుటను బట్టి ఎవరిపైనను ప్రయోగింపబడవని తోచుచున్నవి. అయినను ఎవరో ఒకరిపై ఆ బాణములను వేయుటకు నీవు ఈ వనమునందు చరించి చుండవచ్చును. కానీ అది ఎవరో నేనెరగను. నేను మందబుద్ధిని, నీతో పోరాడజాలను. నీతో సమానముకు పరాక్రమం కలిగిన వారు నిస్సందేహంగా ఎవరూ లేరు. కనుక నీ పరాక్రమము నాకు శుభకరం కావాలని ప్రార్థించుచున్నా. భాషించే ఇక్కడ దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఈ యాక్చువల్గా ఆమె చూపులు బాణాలా ఉన్నాయి అని చెప్తున్నారు ఈ శ్లోకం మొత్తం. యాక్చువల్గా అగ్నిద్రుడు గురించి కృపాలని వారి వర్ణనలో ఎలా అంటారు అంటే, ఈయన ఆడవాళ్ళని ఎలా సంతృప్తి పరచాలో, అంటే ఆడవాళ్ళని ఏ విధంగా సంతోష పెట్టాలో తెలిసినటువంటి వ్యక్తి అనమాట. ఎలాంటి మాటలు మాట్లాడితే ఆడవాళ్ళు లొంగిపోతారో ఈయనకు తెలుసు. సో అలాంటి మాటలు మాట్లాడతాడు అగ్నిద్రుడు. ఇక్కడ ఈమెను చూసి ఆమెను పొగుడుతున్నాడు, ఆమె అందాన్ని పొగుడుతున్నాడు. సో ఆమె కళ్ళని చాలా అందంగా ఉన్నాయి, మాయతో పోల్చేశాడు. ఆమె కళ్ళతోటి వేటాడేటువంటి వేటగాడి యొక్క బాణంతో పోల్చేశాడు. తర్వాత ఆమె చూపుల్ని బాణాలతో పోల్చేశాడు. సో ఈ విధంగా ఆమె ఎంత పరాక్రమంతురాలంటే నీ మీద గెలవడమే నేను కష్టము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఓకే. సో ఇంతకు ముందు మనకి ప్రభువారు వారు చెప్పినట్లు ఈయన మాటలను బట్టి చూస్తే పొగుడుతున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. చదవండి మాట. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి పాశ్యము ప్రభుపాదకి చెయ్యి. ఆగ్నేయుడు ఆ విధముగా తనపై ప్రసరించుచున్నట్టి పూర్వచిత్తి యొక్క శక్తివంతముగు వీక్షణమును కొనియాడ మొదలు పెట్టాను. ఆమె వీక్షించు కన్నులను అతడు వాడి అయిన బాణములతో పోల్చను. ఆమె కన్నులు కలువల వలె సుందరముగా ఉన్నప్పటికీ పిడిలేని బాణము వలె ఉన్నందున ఆగ్నేయుడు వాటికి వెరుగు చెందెను. తాను అది వరకే వశీభూతుడై ఉన్నందున ఆమె వీక్షణము అనుకూలమై ఒప్పారగలదని అతడు ఆశించను. తానెంతగా మోహితుడగునో అంతగా ఆమె లేకుండా నిలుచుట అసాధ్యము కాగలదు. కనుకనే పూర్వచిత్తి యొక్క వీక్షణము తనకు మంగళకరమే గాని నిష్ఫలము కారాదని ఆగ్నేయుడు ప్రార్థించుచున్నాడు. అనగా తన్ను భర్తగా వరించమని అతడు పూర్వచిత్తిని అర్థించాడు. హరే కృష్ణ. సో పూర్వచిత్తి యొక్క అందానికి ఆయన అలా పొగుడుతున్నారు. సో పూర్వచిత్తితోటి ఆయన గెలవడం అనేటువంటిది కష్టము అని అంటే లొంగిపోయాడు అనమాట, ఆమె అందానికి లొంగిపోయాడు అనమాట. సో లొంగిపోయి ఆమెనే భార్యగా పొందాలి అని కోరుకున్నారు.
అగ్నిద్రుడు ఆమెని ప్రార్థిస్తున్నాడు అనమాట, నన్ను భర్తగా నువ్వు పొందు అనేటువంటి విషయాన్ని. శిష్యా ఇమే భగవత పరితః పఠంతి, గాయంతి సామా సరహస్య మజస్రమీశం. యుష్మచ్చిఖా విలులిత సుమనోభివృష్టి, సర్వే భజంతృషి గణా ఇవ వేధ శాఖా. గౌరీమాతది చదువుతారా, రామకృష్ణ ప్రభు చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. బ్రహ్మరంభు పూర్వచిత్తిని అనుసరించుటను గాంచిన అగ్నిరథుడు ఇట్లు పలికెను, ఏ ప్రభు, నిన్ను పరివేష్టించియున్న ఈ భ్రమరములు నీ శిష్యుల వలెయున్నవి. సామవేద మంత్రములను ఉపనిషదంత్రములను ఏకదాటిగా ఉచ్చరించుచు అవి నిన్ను స్తుతించుచున్నవి. మహర్షులు వేద వాగ్మయ శాఖలను ఆశ్రయించు రీతి ఈ భ్రమరములు నీ కురుల నుండి జాలువారిన పుష్పవృష్టిని ఆస్వాదించుచున్నవి. ఓకే, సో ఆమె దగ్గర అంత మధురమైనటువంటి స్మెల్ వస్తుంది, పుష్పాల యొక్క స్మెల్ వస్తుంది, అందుకని భ్రమరాలు కూడా ఆమె చుట్టూ తిరుగుతున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఆమెకి సరెండర్ అయిపోయాడు కాబట్టి ఆమెని ప్రభువు అనేటువంటి విషయంతో అంటున్నాడు. సో ఆమెని ఉద్దేశించి ఏమంటున్నాడు అంటే, భ్రమరాలు నీ చుట్టూ తిరుగుతున్నాయి, ఏ విధంగా అయితే ఒక గురువు చుట్టూ శిష్యులు తిరుగుతారో ఆ విధంగా భ్రమరాలు కూడా నీ చుట్టూ తిరుగుతున్నాయి. అవి ఎందుకు, మరి భ్రమరాలు అంటే సౌండ్లు వస్తుంటాయి కదా, ఆ సౌండ్లు ఎలా ఉన్నాయనంటే ఉపనిషత్తులు లేకపోతే సామవేద మంత్రాలు లాగా ఉన్నాయి అనమాట. సామవేదం ఏం చేస్తుందండి, సామవేదం ప్రాముఖ్యత ఏంటి? సామవేదంలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా భగవంతుని కీర్తించే మంత్రాలు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఈ భ్రమరాల యొక్క శబ్దం ఎలా ఉంది అంటే సామవేద మంత్రాల్లో ఉన్నాయి అంటారు. అంటే ఇవన్నీ కూడా, భ్రమరాలన్నీ కూడా నిన్ను కీర్తిస్తున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నీ అందాన్ని లేకపోతే నీ యొక్క నీ నుంచి వచ్చేటువంటి సుగంధాన్ని, సువాసన్ని అవి కీర్తించే విధంగా ఉన్నాయి. ఉపనిషత్తుల మంత్రాలు ఏ విధంగా అయితే, ఉపనిషత్తులు కూడా అలాంటివి భగవంతుడి యొక్క మాటలు కాబట్టి వాటిలాగా ఉన్నాయి, భగవంతుడి యొక్క మాటల్లాగా ఉన్నాయి, భగవంతుని కీర్తించే మాటల్లాగా ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. నిన్ను స్తుతిస్తున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఏ విధంగా అయితే మహర్షుల వేదవాంగ్మయ శాఖలను ఏ విధంగా అయితే ఆశ్రయిస్తారో ఆ విధంగా భ్రమరాలు నీ కురుల నుంచి వచ్చినటువంటి పూలని అవి ఆశ్రయించాయి అని చెప్తున్నారు. వాచం పరం చరణ పంజర తిత్తిరీణాం, రుచిరం క విటంక బింబే, ఓ బ్రాహ్మణ, నీ కాలి అందల రవలి నాకు వినబడుతున్నది. ఆ గద్దలలో తిత్తిరి పక్షులు కలవరం చేస్తున్నట్లుగా ఉన్నది. అవి నాకు కనబడకున్నను వాని కలవరగలుగుచున్నాను. నీ సుందరమగు గుండ్రని పిరుదులను గాంచినప్పుడు కదంబ పుష్పముల వర్ణము గోచరించుచున్నది. నీ నడుమునకు జ్వాలామయమగు మేఖలమున్నది. నీవు వస్త్రధారణం చేయ మరిచితివా ఏమి? భాష్యం చదవమంటారు. భాష్యము. పూర్వచిత్తిని కామవాంఛతో గాంచుచు అగ్నిద్రుడు ప్రత్యేకముగా ఆమె పిరుదులపై నడుములపై తన దృష్టిని నిలిపెను. పురుషుడు అట్టి కామవాంఛతో స్త్రీని గాంచినప్పుడు ఆమె ముఖము, స్తనములు, నడుములను గాంచి విమోహితుడగును. పురుషుని కామవాంఛను తీర్చుటకు స్త్రీ తొలుత
సుందరవనము స్థనములు సన్నని నడుముతోనే ఆకర్షణమును కలిగించును. పూర్వ చిత్తి పలుచని పీత వస్త్రమును దాల్చినందున ఆమె పిరుదులు కదంబ పుష్పముల వలె గోచరించినవి. ఆమె దాల్చిన మేఘలము వలన నడుము అగ్నిశిఖలతో చుట్టబడినట్టుండెను. ఆమె పూర్తిగా వస్త్రధారణము కావించి ఉన్నప్పటికీ అతి కామతురుడైన అగ్నిద్రుడు ఎందులకై నగ్నముగా అరదేంచితివి అనుచు ఆమెను ప్రశ్నించాడు. హరే కృష్ణ. ఓకే మంచిది. సో అగ్నిద్రుడు ఆమె యొక్క అందాన్ని వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా కంటిన్యూషన్ గా. ఓకే నెక్స్ట్. కిం సంభృతం రుచిరయోర్ద్విజ శృంగయేస్తే మధ్యే కృషో వహసి యత్ర దృశిః శ్రితామే. పంకోరుణః సురభిరాత్మ విషానయీగ్రు ఏనాశ్రమం సుభగమే సురభీకరోషి. పిదప అగ్నిద్రుడు పూర్వచిత్తి యొక్క ఉన్నతమ స్థనములను పొగడి ఇట్లు పలకసాగాను. ఓ బ్రాహ్మణుడా, నీ నడుము అతి సన్నముగా ఉన్నది. అయినప్పటికీ గొప్ప కష్టంతో నువ్వు రెండు శృంగములను మోయిచున్నావు. వాని యందు నా దృష్టి సంలగ్నమైనది. ఆ సుందరముగ శృంగములలో ఏమి నిండి ఉన్నది? ఉదయించి సూర్యుని వంటి ఎర్రని కుంకుమను వాటిపై నీవు చల్లుకునేనట్లు ఉన్నది. ఓ భాగ్యవంతుడా, నా ఆశ్రమ ప్రాంతం అంతటిని సౌరభముతో నింపిన ఈ సుగంధ పంకము నీకెచ్చట లభించినది. అగ్నిద్రుడు పూర్వచిత్తి యొక్క ఉన్నతమ స్థనములను పొగడాను. ఆమె స్థనములను గాంచిన పిదపాతుడు దాదాపు ఉన్మత్తుడయ్యాను. అయినను పూర్వచిత్తి యువకుడో లేదా యువతియో అతడు గుర్తించాల చాలకపోయాను. తన తపోఫలముగా అతడు ఆమె రెండు ఆ రెండు ఉపాధుల నడుమ భేదమును గాంచకుండా కనుకనే అతడు ఆమెను ద్విజ అంటే ఓ బ్రాహ్మణ అని సంబోధించాను. అయినను ద్విజుడేలా తన అక్షములపై శృంగములను కలిగి ఉండును. నడుము సన్నదైనందున ఆ బ్రాహ్మణుడు అతి కష్టంతో కొమ్ములను మోయిచున్నాడని అగ్నిద్రుడు తలచెను. అనగా ఆ శృంగములలో ఏదో విలువైనదే నిండి ఉండవచ్చును. దేనిచో అతడేల వాణ్ణి మోయిచును. సన్నని నడుము ఉన్నతమైన స్థనములు కలిగిన స్త్రీ అతి ఆకర్షణీయురాలై ఉండును. ఆ యువతి సన్నని దేహంపై గల ఎత్తైన క్షోధములకు తలచుతూ అగ్నిద్రుడు ఆమె సన్నని నడుము వాని నెట్లు భరించుచున్నదాన్ని ఊహింపసాగను. వాని పైనే అతని దృష్టి సంలగ్నమైనను. వాణిని రెండు శృంగములను వాని ఎందుగల విలువైన వాటి ఇతరులు చూడనట్లుగా ఆమె వస్త్రము కప్పుకున్నదని అతడు భావించను. వాని చూడగోరిన పరమోత్సుకతో అతడు నీవేం మోయిచున్నావు నేను చూడగలిగినట్లు ఈ ఆసాదనం తొలగింపు. నేను వాణ్ణి తీసుకొని పోనని అభయమిచ్చుచున్నాను. ఈ ఆసాదనం తొలగించుట నీకేదైనా అసౌకర్యమునచో నేను నీకు సహాయపడగలను. నేనే స్వయముగా ఆశ్చాదనం తొలగించి ఎత్తైన శృంగములతో ఎట్టి విలువైన వస్తువును దాచగలవో చూడగల కాంచెదను అనుచు పలకసాగను. ఆమె స్థనములపై సుగంధమయము అగు కుంకుమ అలరి ఉన్నట్లు కాంచి అతడు ఆశ్చర్యచకితుడైను. అయినప్పటికీ ఇంకాను అతడు పూర్వచిత్తిని యువకునుడనియే భావించు శోభగా అని సంబోధించను. ఆ బ్రాహ్మణ యువకుడు నిక్కముగా భాగ్యశాలి అయి ఉండవచ్చును. దేనిచో కేవలం తన ఉనికి మాత్రమే చేత అతడెట్లు ఆశ్రమ ప్రాంతం అంతే సౌరభమును వెదతలగలడు. సో ఈ విధంగా అగ్నిద్రుడు ఆమెను వర్ణిస్తున్నాడండి. సో ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు, ఆమె తోటి కామవాంచితో ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టి కూడా అలానే ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ రోజుకి ఇక్కడ ఆపుదామండి, మిగిలింది రేపు చదువుదాం. మాతాజీ హరే కృష్ణ. రమేష్ మాతాజీ హరే కృష్ణ. ప్రభుజీ ఇవాళ ఇంకా మనము అగ్నిద్రుడు గురించి ఇంకా తెలుసుకున్నాము. ఆయన ఎందుకంటే ఆయన బ్రహ్మదేవుణ్ణే ప్రసన్నం చేసుకోవాలి ఒక పుత్రుని కోసం అని ఆయన పితృలోకానికి వెళ్ళడానికి నిశ్చయించుకొని మందర పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు పెట్టడం ప్రారంభించాడు. అయితే అక్కడ ఆయన చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పూర్వచిత్తి రావడం జరిగింది. ఈ సందర్భంలో మీరు అసలు తపస్సు ఎలా చేయాలి, అష్టాంగ మార్గంలో అష్టాంగ విధానాలు ఉపయోగించుకొని ధ్యానం చేయడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా అయితే ఆత్మని బ్రహ్మరంధ్రం నుండి బయటికి పంపిస్తారు, ఏ విధంగా పరమాత్మ మీద ధ్యానం చేయాలి, ఇవన్నీ విషయాలను కూడా మనం ఇవాళ చర్చించుకోవడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే అగ్నింద్రుడు మాత్రం అంత సీరియస్ గా అంత దృఢ నిశ్చయంతో ఇక్కడ యజ్ఞం ఆయన తపస్సు చేయలేదని తెలిసింది.
ఎందుకంటే ఎప్పుడైతే పూర్వచితి అక్కడికి రావడం జరిగిందో ఆయన ఆమె మొగలస్ అప్పుడు ఆయన బ్యాంగిల్స్ అప్పుడు తెలుసుకొని ఆయన డిస్టర్బ్ అయ్యాడు. అంటే ఆయన యొక్క తపస్సు అలాంటిది చాలా సీరియస్ ది కాదు అని కూడా మనకు అర్థమైపోయింది. అదేవిధంగా యోగులు ఎప్పుడు కూడా పతనం చెందుతూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు ఎందుకంటే అష్టాంగ యోగం ద్వారా చేయాలి తపస్సులు అనుకొని వెళ్తుంటారు, కానీ అనివార్య కారణాలల్ల అంటే వాళ్ళ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోలేకపోతారు. ఉదాహరణకి విశ్వామిత్రుడు, ఇవగ అగ్నీంద్రుడు, శోభనముని వీళ్ళందరూ ఇలాంటి కోవకే చెందినవారని తెలుసుకున్నాము. అదే విషయం కాకుండా అష్టాంగ యోగం ద్వారా భగవంతుని చేరుకోవడం ఇంపాసిబుల్ అని కూడా తెలుసుకున్నాము. ఇక్కడ ఇంద్రియాలను పాముతో అంటే పాము ఎప్పుడైనా విషయమే ఎక్కడ ఉన్నా కానీ అది కాటేస్తుంది. అందుకనే ఇంద్రియాలని పాముతో అయితే ఆ ఇంద్రియాలను పాముతో పోల్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఇంద్రియాలను భగవత్ సేవలో మనం ఉపయోగిస్తామో అందులో విషం పోతుంది. అంటే ఇంద్రియాలు మనల్ని డిస్టర్బ్ చేయవు అని ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాం ప్రభుజీ. ఆ విధంగా అక్కడికి పూర్వచితి రావడంతోనే ఆయన ఏమైపోయినారంటే, బికాజ్ ఆయన కొంచెము బుద్ధిని కోల్పోవడంతో ఆయన అసలు మునివర్య అని సంబోధించడం జరిగింది పూర్వచితిని. మునివర్య నీవు ఎవరు, ఎందుకు వచ్చావు, మా ఏమైనా పంపించిందా, భగవంతుడు పంపించాడా, అంటే పరదేవుడు దేవాది దేవుడు పంపించాడా, లేకపోతే ఏంటి ధనుసును ధరించి వచ్చావు జంతువులను సంహరించడానిక అని ఆమెతో మాట్లాడడం జరిగింది. అంటే ఆయన అక్కడ బుద్ధిని కోల్పోయినాడు అని అర్థమైనట్టు తెలిసింది ప్రభుజీ. అదేవిధంగా ప్రభు అని కూడా సంపాదించడం జరిగింది. ఆ విధంగా ఆమెని ఇంకా వర్ణించడం జరిగింది ప్రభుజీ. అదేవిధంగా సామవేదం అంటే ఆమె ఫేస్ పైన భ్రమరాలన్నీ రావడంతో ఆ మంత్రాలన్నీ కూడా సామవేదం లోని మంత్రాల్లా అనిపిస్తున్నాయని కూడా అనడం జరిగింది. ఈ విధంగా ఆయన మొత్తము పూర్తిగా కామవాంఛతోనే ఆమెను చూడడం జరిగింది. ఆ తర్వాత ఓ బ్రాహ్మణుడా అని కూడా సంబోధించడం జరిగింది. అంటే ఆయన బుద్ధి ఇంకా అలా కరెక్ట్ గా లేదు అని అర్థమైంది ప్రభుజీ. ఈ విధంగా ఆమెని పొగడడం స్టార్ట్ చేస్తా ఉన్నాడు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, థాంక్యూ వెరీ మచ్. హరే కృష్ణ.